ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, సీఎం జగన్ కు ప్రమాదం, తీవ్ర టెన్షన్ లో నేతలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. తర్వాత నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. జగన్ కు పొంచి ఉన్న పెను ప్రమాదం. ఏపీలో పొత్తుల దిశగా అడుగులు పడ్డాయి. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరింది. ఇక పొత్తులపై చర్చించేందుకు చంద్రబాబుతో పాటు పవన్ ఇటీవల ఢిల్లీ వెళ్లారు. జేపీ నడ్డాతో పాటు అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. ఇక పొత్తుతో పాటు సీట్ల సర్దుబాటుకై కూడా చర్చలైతే జరిగాయి. వారి మధ్య ఆరోగ్యకర చర్చలైతే జరిగాయని చెప్తున్నారు. సూత్రప్రాయంగా దాదాపుగా ఒక అంగీకారాన్ని కూడా వచ్చేశారు. వాస్తవానికి టీడీపీ జనసేన కూటమిలో చేరకుండా ఉండేందుకు జగన్ చాలా రకాలుగా ప్రయత్నించారని, రకరకాలుగా అడ్డుకట్ట వేసేందుకు అయితే ప్రయత్నాలు చేశారు. గత నెలలో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను కలిసినప్పుడు వెనువెంటనే జగన్ కూడా ఢిల్లీ బాట పట్టారు. ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. టీడీపీని ఎన్డీఏలో చేర్చుకోవద్దని కోరినట్లు సమాచారం. దీంతో ఆ తర్వాత పొత్తులు చర్చలు జరగకపోవడం, ఆ ప్రస్తావనను ఇరు పార్టీలు తీసుకురాకపోవడంతో జగన్ విజయవంతమయ్యారని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ చర్చలో కొలిక్కి రావడంతో వైసీపీ అంతర్మదనంలో పడినట్లుగా కనిపిస్తోంది. సీఎం జగన్ Y0 175 అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. వాస్తవానికి అన్ని స్థానాల్లో గెలవలేమని ఆ పార్టీ నాయకులు కూడా తెలుసు. ఇప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఇష్టం లేని అధికారులు ఎదురు తిరుగుతారు. దీంతోపాటు టీడీపీ జనసేన పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో ఉద్యమాలు పెంచుతారు. వీరికి మీడియా అండ ఎలాగో ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో రాష్ట్రంపై పట్టుకోల్పోతామా అనే భావన వైసీపీలో ఏర్పడిందని చెప్తున్నారు. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు వైసీపీతో సఖ్యతగా ఉన్న కేంద్రం ఇప్పటి నుంచి నిధుల మంజూరు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. దీంతో జగన్ ఇష్టం వచ్చినట్టు బటన్లోకినా ప్రయోజనం ఉండదని చెప్తున్నారు. దీంతోపాటు పార్టీకి అండగా నిలిచే వ్యాపారులు, పెట్టుబడిదారులు ఇప్పుడు ఎటువైపు చూస్తారనేది అయితే ప్రశ్నార్థకంగా మారింది. రాబోయే రోజుల్లో వైసీపీకి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటిని జగన్ ఏ విధంగా అధిగమిస్తారో చూడాలని అయితే చెప్తూ ఉన్నారు.